అందరూ నన్ను అడుగుతారు, రెండున్నర సంవత్సరాలు ఏం చేశావు, కుంభకర్ణుడు నిద్రపోతావా అంటారు. అరే కళ్ళు మూసుకుంటే నిద్రని ఎందుకంటారు, అది ధ్యానం అని ఎందుకు అనుకోకూడదు మీరు? ఎవరి సంస్కారాన్ని బట్టి కళ్ళు మూసుకుంటే ఒకరికి నిద్రలా కనిపిస్తుంది, ఇంకొకరికి ధ్యానంలా కనిపిస్తుంది. ఏదన్నా అంటే వాళ్ళంటారు రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదంట. మరి ఏం గడ్డం గీసుకున్నంత తేలిగ్గానే ఇచ్చేశారే రాష్ట్రాన్ని, రెండు రాష్ట్రాలను విడగొట్టారు. అలాగే ఈ రోజున భారతీయ జనతా పార్టీ గడ్డం గీసుకున్న తర్వాత తిరిగిపోయిన ముక్కలు పడేసినట్టుగా స్పెషల్ ప్యాకేజ్ అని మన ముఖాన్ని పడేశారు. నేను నన్ను విమర్శించే గడ్డం గీసుకోవడం అంత తేలిక కాదన్న రాజకీయ నాయకులకి, అలాంటి వ్యక్తులకి ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, నేను అవకాశవాదపు రాజకీయాలు చేయడానికి మీలాగా నేను రాలేదు. ఒక సైద్ధాంతిక బలంతో వచ్చాను, ప్రజా సమస్యల్ని చదివి వచ్చాను. నేను సినిమాలు చేయొచ్చు కాక, సినిమా హీరోని కావచ్చు కాక, కానీ మీలాగా నేను వేలకి వేల ఎకరాలు కానీ వేలకి వేల కోట్ల డబ్బులు కానీ నేనేం సంపాదించుకోలే, నాకు అవసరం కూడా లేదు. మా తాత గొప్ప రాజకీయ నాయకుడు కాదు, కోటీశ్వరుడు కాదు, ఒక సామాన్య పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసే ఒక పోస్ట్ మ్యాన్ మా తాతయ్య. నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. మా నాన్న చదువుకుంటూ అంచెలంచెలుగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆయన ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు. ఇది మా జీవిత చరిత్ర. మాకు మా తాతలు నేతులు తాగారు, మా వాసనలు చూడండి అని చెప్పే చరిత్రలు మాకు లేవు. మా వాళ్ళు చాలా చాలా సామాన్యులు, మామూలు వ్యక్తులు, అందరిలాంటి వ్యక్తులు. అందుకనే నాకు అందరిలాగా బతకడమే ఇష్టం. నాకు సుఖాలు భోగభాగ్యాలు అవసరం లేదు. ఈ మధ్యన ప్రతి ఒక్కరూ సినిమాలన్నా చేయి, రాజకీయాలన్నా చేయి అంటారు. సినిమాలు వదిలేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలేయమంటారా? వదిలేయమంటారా? మీరు నేను సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి. నాకు తింటాను డబ్బులు, మీరే ఇవ్వాలి నాకు. మీ ఒక్కొక్కళ్ళు ఇంటికి వచ్చి రే బాబు నాకు అన్నం పెట్టండి, అమ్మ అక్క నాకు అన్నం పెట్టి నాకు ఆకలి వేస్తుంది, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను నేను.